ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. మేడ మీద అబ్బాయి నా 53వ సినిమా ఈరోజు స్టార్ట్ అవుతుందండి. చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి, అంటే వరుసగా ఒక జాన్రాలో ఉన్న హీరో ఒకేసారి కామెడీ చేస్తుంటే అన్ని ఎప్పుడు కామెడీ చేస్తుంటారు, కొంచెం బయటకు వచ్చి చేయరాదు. సో చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అంటే గమ్యం తర్వాత, శంభో తర్వాత అలాంటి కొంచెం పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ కోసం వెతికానండి. చాలా రోజులు వెయిట్ చేశాను. సో వడకం సెల్ఫీ రూపాన మాకు తగిలింది. సో వెరీ హ్యాపీ అండి చందు గారు, కివకాక ప్రొడ్యూసరు, మళ్ళీ మా ఇద్దరు కలయికతో మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం. అండ్ దీనికి ఒరిజినల్గా అక్కడ ప్రజిత్ గారని ఒరిజినల్ డైరెక్టర్ చేశారండి. అక్కడ ఊరు వడకం సెల్ఫీ ఆయనే చేస్తున్నారు. సో ఆయన ఫస్ట్ టైం తెలుగులోకి పరిచయం చేస్తున్నాం. అలాగే నిఖిల విమల్ అని అమ్మాయి తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు చాలా చేస్తుంది. సో ఫస్ట్ టైం టాలీవుడ్లో పరిచయం అవుతుందండి. సో మ్యూజిక్ వసంత్ గారు మాకు సుడిగాడి ఇచ్చారు ఆల్రెడీ. అండ్ మా కాంబినేషన్ రెండు మూడు సినిమాలు చేస్తామండి, మంచి సినిమాలు అన్నీ బాగా ఆడినాయి. సో వెరీ హ్యాపీ. కెమెరామెన్ గారు వచ్చి కుమార్ గారు, ఉన్ని ఎస్ కుమార్ గారు అండి. సో వెరీ హ్యాపీ ఒక కొత్త కాన్సెప్ట్ తోటి చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్గా టోటల్గా డిఫరెంట్గా ఉండే సినిమా చేస్తున్నాను. సో అంటే దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే అందరూ చెప్తూ ఉంటారు డిఫరెంట్ అని. సో దానికి అంటే ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది రిలీజ్ అయిన తర్వాత. ఇది ఒకటే షెడ్యూల్ అండి, 16వ తారీఖు నుంచి పొల్లాచిలో స్టార్ట్ అవుతుంది. సో దాదాపుగా ఒకటే సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి 2 మంత్స్లో ఫినిష్ చేసి ఒక మీ ముందుకు త్వరలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నామండి. ఎందుకంటే ఒక వడకం సెల్ఫీ అని నివిన్ పాల్ గారు చేసింది. సో ఆ సినిమా డైరెక్టర్ గారే ప్రజిత్ గారు ఒరిజినల్ చేసింది, ఆయన మళ్ళీ తెలుగులో కూడా చేస్తున్నారండి. సో ఇది ఒక అంటే నేను ఏం చెప్పానంటే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను కొంచెం రొమాంటిక్ ఫిలిం చేస్తున్నాను. సో ఒక కొత్త జానర్, ఒక అంటే కామెడీ ఉంటుంది నా ఏదైతే నా బ్యాక్ మీద నరేష్ని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో డెఫినెట్గా కామెడీ ఉంటుందండి, కామెడీతో పాటు కొంచెం కొత్త థ్రిల్లర్ ఉంటుంది. సో ఐ థింక్ సో ఇది నా ఫస్ట్ టైం థ్రిల్లర్ నేను సినిమా చేస్తానండి. అందరికీ నమస్కారం అండి, చాలా సంతోషంగా ఉంది. నేను నరేష్ గారితో సుడిగాడ్ మూవీ ఇదివరకు చేశాను, అది రీమేక్ సూపర్ హిట్. ఇది ఒరువడక్కన్ సెల్ఫీ మలయాళం సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నాం, ఇది గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్. ఇంక ప్రొడక్షన్ మా ప్రొడ్యూసర్ గారు చందు గారు, ఇది మా సొంత ప్రొడక్షన్ లాగా మా అందరికీ. ఎందుకంటే సినిమా షూటింగ్ ఉన్నా సినిమా షూటింగ్ లేకపోయినా మేము ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే తిరుగుతుంటాం. సో నేనే సినిమా చేస్తే ఎంత ఆనందంగా ఉంటున్నామో అంత ఆనందంగా ఉంది. తర్వాత ప్రజిత్ గారు అక్కడ 200 డేస్ ఆడిందండి సినిమా, చాలా బాగా తీశారు. సేమ్ అదే నమ్మకంతో మా ప్రొడ్యూసర్ గారు ప్రజిత్ గారినే తెలుగులో పరిచయం చేయడం జరిగింది. తర్వాత కెమెరామెన్ ఉన్ని గారు, ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు, మలయాళం హిందీ కూడా చేశారండి. సో అందరూ ఒక టీమ్గా కష్టపడి మరొక పెద్ద హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నామండి, మీ అందరు ఆశీర్వాదం కావాలి. ఐ వుడ్ లైక్ టు దిస్ టైమ్ ఐ లైక్ టు థ్యాంక్స్ అవర్ ప్రొడ్యూసర్ అండ్ అవర్ హీరో అండ్ నిఖిల. ఐఎమ్ ఫ్రమ్ కేరళ యాక్చువల్లీ, ఇట్స్ మై డెబ్యూ మూవీ. It's my debut movie in Telugu. I did 2 movies in Tamil and 2 movies in Malayalam. Very happy to work here. As it's my debut, I'm too much excited and too much nervous also. Thank you so much producer and director for casting me in this movie. Looking forward to work with Allari Naresh sir. Tollywood industry with our director Prajit. You know, for Chandu Garu sir and the actors Naresh, I've heard about him and Nikhila. So I hope this film is going to be a great success. Oru Odakkan Selfie is my favorite movie. Ee cinema ni install chusa naake teliyadu. Ee cinema gurinchi cheppadam kanna sir frankly on screen chustene ardham avutundi. మా హీరో మా జాహ్నవి బ్యానర్ హీరో నరేష్ గారిని ఎప్పటి నుంచో నేను ఒక కొత్త జోనంలో చూడాలని కోరుకుంటూ 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికిన కథ అది నాకు. దాంతో నేను నా హీరో గారు ఒక అండర్స్టాండింగ్తో ఈ మూవీ చేస్తున్నాను. ఇట్స్ రియల్లీ ఎ డిఫరెంట్ జోనర్ టు నరేష్ గారు.